ఇప్పుడు గోధుమ పిండి పకోడీలు తయారు చేసుకుందాము. ఇంకా ఇంకా తినాలనిపించే చాలా టేస్టీగా ఉండే గోధుమ పిండి పకోడీలు, దానికి నేను 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. కరేపాకు, కొత్తిమీర, పుదీనాకు, అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర. నేను తీసుకున్న గోధుమ పిండికి సరిపోని ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకోవాలి. అయితేనండి, ఇప్పుడు మనకు పకోడీల్లోకి కొత్తిమీర, పుదీనాకు వేయాల్సిన అవసరం లేదు, నేను వేస్తున్నాను. అవి వేయకుండానే మనం అల్లం, పచ్చిమిర్చి, కరేపాకు, పెద్ద ఉల్లిపాయ, జీలకర్రతోనే మనం కలుపుకొని చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. గ్యాస్ ప్రాబ్లం అని కొంతమంది శనగపిండి ఎక్కువ వాడటం లేదు, దానికి కంటే శనగపిండి పకోడీలు కంటే చాలా బాగుంటాయి గోధుమ పిండి పకోడీలు. మనం సాయంకాలం ఈవినింగ్ స్నాక్ కింద చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని గోధుమ పిండిలో కలుపుకోవాలి. ఇగోండి, ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని మనం నీళ్ళల్లో కట్ చేసుకున్నాము. పెద్ద ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకోవాలి. కరేపాకు, అల్లము, పుదీనాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాక, పుదీనాకు, కొత్తిమీర మనం ఉంటే వేసుకోండి, లేకపోతే అసలు వేయని అవసరం కూడా లేదు. ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం గిన్నెలో వేసేసుకుందాము. ఈ మొత్తాన్ని గిన్నెలో వేసేసుకుందాము. ఇవ్వండి, గిన్నెలు ఈ విధంగా వేసేసుకున్నాక మనం ఇప్పుడు ఈ జీలకర్ర కూడా వేసేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ను కూడా వేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి మనము గోధుమ పిండిని వేసుకుందాము. దీని గోధుమ పిండిని వేసేసుకుందాము. మన ఉల్లిపాయలను బట్టి గోధుమ పిండి కలుపుకోండి. ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది, తక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే పకోడీకి బాగోదు కదా. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని మనము కలుపుకోవాలి మొత్తము పిండంతా ఉల్లిపాయలు పట్టేటట్టుగా. తగ్గింది వాటర్, వాటర్ మెడలా వేసుకుందాము. మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. పిండి సరిపోతుంది, ఎక్కువైనా కూడా బాగోదు. మనకు ఉల్లిపాయలు కూడా కనిపిస్తూ ఉంటే టేస్టీగా బాగుంటాయి పకోడీలు. ఇంకొంచెం వాటర్ వేసేసుకుందాము. మరలా అంతా కలిసేటట్టుగా కలిపేసుకుందాము. ఉల్లిపాయలు ఇట్లా కనిపిస్తూ ఉంటే పకోడీలు చాలా బాగుంటాయి. ఇట్లా అనుకుంటూ ఉండండి, పిండి చక్కగా ఉల్లిపాయలకు పట్టేస్తుంది. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం, ఇంకొంచెం సరిపోతాయి. ఇవ్వండి, వాటర్ సరిపోతాయి. కలిసేటట్టు తిప్పుకుందాము. ఇక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనము పకోడీలు వేసేసుకోవటమేను. ఇట్లా చూసారుగా, ఇవి మరీ జారుడుగా ఉంటే బాగోవు. ఇవ్వనండి, ఈ విధంగా ఉంటే ఉల్లిపాయలు కూడా ఇట్లా కనిపిస్తూ ఉండాలి. సరిపోయింది. ఇక మనం పకోడీలు వేసుకుందాము. నూనె వేడైంది. ఇప్పుడు మనము ఈ విధంగా వేసేస్తున్నాము. ఇదిగోనండి, చక్కగా చక్కగా బాగా వేగుతున్నాయో చూడండి. ఈ విధంగా చేసుకోవాలి గోధుమ పిండి పకోడీలు.
మనం జాడుగా చేసుకున్నాం అనుకో నూనె ఎక్కువ పీకుతాయి. ఇప్పుడు తిరిగేసుకుందాము. చూసారు చక్కగా కాగినాయి. రెండు వైపు కూడా కాలినాక తీసేసుకుందాము. రెండు ఎర్రగా వేగాయి. ఇక మనం వీటిని తీసేసుకుందాము. చూసారు ఎంత చక్కగా వేగాయో. వీటిని తీసేసుకుందాము. గోధుమ పిండి పకోడీలు రెడీ అయిపోయాయి. వీటిని మనం సాయంకాలం పూట స్నాక్స్ కింద తీసుకుంటే చాలా టేస్టీగా కారం కారంగా చాలా బాగుంటాయి. కారం కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి నాకు కారం సరిపోయింది, అందుకని వేయలేదు. చాలా చాలా టేస్టీగా రుచికరమైన గోధుమ పిండి పకోడీలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగున్నాయి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కనిపిస్తా. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని చూడండి ఒకసారి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి.